ఉందో, నా మీద ఎందుకు ఈ దుష్ప్రచారాలు అడగడం జరిగింది. అయినా కూడా ఇవాళ ఉదయం మళ్లీ పుట్టమధు బీజేపీలో పోతా ఉన్నాడు, ఎవరో వద్దంటుండ్రు. ఇది చాలా దురదృష్టకరం. కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఇవాళ మళ్లీ జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఇచ్చి పార్టీలో మంచి గౌరవిస్తా ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ పార్టీలో నన్ను దుష్ప్రచారం చేసి ఎక్కడ కాకుండా చేయాలని ఒక కుట్ర దాగి ఉన్నది. ఎవరో ట్విట్టర్లో పెట్టిందని, సోషల్ మీడియాలో పెట్టిందని, దాని వెనుక ఇంత రెప్యుటేషన్ ఉన్న టీవీలు పడడం దురదృష్టకరం. అసలు నాకు అక్కడ కాంపిటీషన్ కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీలో నేను ఏకైక వ్యక్తిని, నాకు ఎదురు కూడా లేదు. ఇవాళ నేను ఖచ్చితంగా అక్కడ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. మరి ఇవన్నీ ఉండగా కేసీఆర్ గారు మొన్న పెద్దపల్లి సభలో నా పేరు చెప్పి 35 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ కూడా ఇచ్చిన సందర్భం మీరు చూసినారు కనుక, దయచేసి టీవీలు పేపర్లు సోషల్ మీడియా నుంచి నేర్చుకోకుండా మీ ద్వారా సోషల్ మీడియా నేర్చుకునేటట్లుగా సోషల్ మీడియా వెంబడి మరి టీవీలు పేపర్లు పరిగెత్తద్దని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా గొప్పతనం గురించి చెప్పకపోయినా బాధలేదు, కానీ నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను తీసుకోవడం